మార్కాపురం జిల్లా సాధన కోసం ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పుల్లలచెరువులోని ఎన్టీఆర్ సెంటర్ నుండి అమర్వో ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండలంలోని అఖిలపక్ష పార్టీలు తరపున ఎంఆర్ఓకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు నాయకులు కాకర్ల కోటయ్య, మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇట్లాంటి పర్యాటక కేంద్రాలు ఇప్పుడు విశేషాలు సందర్భాలు మరి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో అక్షరం నేర్చుకుందంటే మార్కాపురం పలక మీద రాసి అక్షరాలు దిద్దినట్టు యువకులే తప్ప మరి అట్టాడి చరిత్ర గల మార్కాపురాన్ని ఈ పంచాయ ఈ మానవల ప్రాంతంలో పశ్చిమ ప్రాంతానికి అభివృద్ధి కొరకై మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం పశ్చిమ ప్రాంతానంత కూడాను ఈ 28 మండలాలు మొత్తాన్ని కూడా ఒక జిల్లాగా ప్రకటించాలని మరొకసారి మీరు విశ్లేషించండి. ప్రజా సేకరణ తీసుకోండి. నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఈ ప్రాంతంలో ఏదైతే జిల్లా చేస్తే అందరికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో ఒక్కసారి విశ్లేషించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి గ్రామంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ సెంటర్ ర్యాలీగా వచ్చి మరి ఎంఆర్ఓ వారికి నమ్మకం వేయడం జరుగుతూ ఉంది. దీనిందరినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, సీఎం గారి మొండి వైఖరి విరమించుకొని మరి విశ్లేషణతో విశ్లేషణ జరిపి ఏదైతే అభివృద్ధి మార్గం ఉంటుందో మీ ఏ ఉద్దేశంతో జిల్లాలని ప్రకటిస్తున్నారు, ప్రజలకు మంచి చేకూరలు ఉండాలని, అధికారులు అందుబాటులో ఉండాలని, ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మీరు ఈ జిల్లాల ప్రక్రియ మొదలుపెట్టారు. కాబట్టి అది విజయవంతంగా ప్రజలకు ఈ రాష్ట్రం మేలు జరగాలంటే మార్కాపురాన్ని జిల్లాగా చేస్తే తప్ప ఈ ప్రాంత పశ్చిమ ప్రాంతం అంతా అభివృద్ధి చెందదని ఈ సందర్భంగా ఈ మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి